नेशनल ग्रीन ट्रिब्यूनल उत्तर्वुल मेरे को अनंतपुरम जिला कलेक्टर गंधम चंद्रुडु आदेशालतो ग्रीन टपासलतो दीपावली जरुपुकुंदामनी हिंदूपुरम तहसीलदार श्रीनिवासुलु मुनिसिपल कमीशनर वेंकटेश्वर्लु पेर्कोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పర్యావరణ పరిరక్షణతో పాటు కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణ కోసం దీపావళి పండుగ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। కోవిడ్ బారిన పడి ఆరోగ్యంగా ఉన్న బాధితులకు టపాసుల పొగ సోకరాదని అలా ఎవరైనా పొగ పీల్చితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు। దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు టపాసులు విక్రయాల దుకాణానికి 10 అడుగుల వ్యత్యాసం ఉండాలని అన్నారు। అదే విధంగా వినియోగదారులు సామాజిక మధ్య దూరం పాటించాలని ఆయన పేర్కొన్నారు। టపాసులు కాల్చే సమయంలో శానిటైజర్ వాడకం నిషేధించాలని అన్నారు। ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రభుత్వ నిబంధనల మేరకు దీపావళి పండుగ జరుపుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు। ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాల మేరకు ఏదైతే పర్యావరణ హితమైనటువంటి బాణ సంచముందో దాన్ని ఉపయోగించి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా అట్లాగే మన పండగ జరుపుకున్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి హాని లేకుండా మరి కరోనా అనేటువంటిది మనకి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। బాణ సంచ దుకాణాల వద్ద ఎక్కడ కూడా శానిటైజర్స్ వాడకండి। ఎందుకంటే ఈ శానిటైజర్స్ మండే స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో దుకాణాల వాళ్ళు ఎవరు కూడా శానిటైజర్ ఉపయోగించుకోకూడదు। మరి దుకాణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలు కంటిన్యూ చేయమని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను। అట్లాగే దీపావళి బాణసంచా పేల్చే సందర్భంలో పెద్దలందరూ కూడా పిల్లలకు దగ్గరగా ఉంటూ తగిన జాగ్రత్తలు సూచిస్తూ ఈ పండుగను జరుపుకోవాలి। ఇంకా దీపావళి బాణసంచాకు అయ్యేటువంటి ఖర్చుతో మరి ఇప్పుడు కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఆ ఖర్చును ఉపయోగించి ఎవరైనా పేదలకు అనాథలకు అనాథ ఆశ్రమాలకు వృద్ధాశ్రమాలకు కూడా ఆ ఖర్చును ఉపయోగిస్తే మరింత మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తూ ప్రజలందరికీ కూడా మరి కరోనా నిబంధనలు పాటించుకుంటూ ఈ దీపావళి పర్వదినాన్ని మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। मन को वे अवकाश अंतका हिंदूपूर् पटण पॉजिटिव वाला चार मंदिर उ सो वीर आरोग्य दृष्टि मन गौरव प्रभुत् सूचन दृष्टि प्रभुत् मार्गदर्शक असरी రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చవలసిందిగా కోరడమైనది। ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ కాకుండా ఇతరత్ర క్రాకర్స్ కాల్చడం వల్ల పొగ ఎక్కువ రావడం వల్ల కరోనా నుండి కోలుకున్న వాళ్ళకు పొగ పీల్చడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది। కాబట్టి ప్రజలందరూ దీపావళిని సంతోషంతో జరుపుకోవాలి, అయితే ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి। తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు క్రాకర్స్ కాల్చేటప్పుడు శానిటైజర్స్ మాత్రం వాడద్దండి, ఎందుకంటే శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి క్రాకర్స్ కాల్చినప్పుడు ఆల్కహాల్ వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి శానిటైజర్స్ని దూరంగా పెట్టుకొని పిల్లల్ని దగ్గరగా పెట్టి మీరు తల్లిదండ్రులు దగ్గరలో ఉండి ఆ క్రాకర్స్ను కాల్పించవలసిందిగా మరీ మరీ కోరుతున్నా। మరీ ముఖ్యంగా కాలుష్యం లేని పొగరహిత టపాసులు మాత్రమే కాల్చవలసిందిగా కోరుతూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।